అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డిలో విద్యార్థులతో కలిసి ఏసీబీ అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీబీ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ, లంచాల కోసం ఎవరైనా ఒత్తిడి చేసినా ఏసీబీని సంప్రదించాలని, ఎటువంటి అవినీతికి చోటు ఇవ్వరాదని స్పష్టం చేశారు. చివరి రోజు మనము చర్చిగేట్ నుంచి ఇక్కడ ర్యాలీ తీసి ఇవాళ వ్యాసరచన పోటీలు దాంట్లో ఎవరైతే విన్నర్ అయినారో వాళ్ళకి కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలు అవినీతి చేయడము, వాళ్ళకు అంటే ఇప్పుడు అవినీతి నిరోధక అనేది మా దగ్గరకు వస్తే మేము దాన్ని విచారించి యాక్షన్ కేసు ద్వారా చేయడం జరుగుతుంది.